Sorry, sir. Sir. మేము మాత్రం ఐదు ఎత్తుకి మళ్ళీ రీపోల్ చేయాలి సార్. విజయ్ కొంచెం వరకే భయ్యా. జరిగింది విశాఖపట్నం సంబంధించి అసెంబ్లీ కాన్ఫరెన్స్ నెంబర్ 23 ఉత్తర నియోజకవర్గం 5 ఈవీఎంలలో 5 బూతుల్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి అక్కడ రీపోల్ జరపాలి అని నిన్నటి నుంచి కూడా అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన కారణం ఏంటంటే బూతుల్లో 5 బూతుల్లో ఎందుకు మేము వచ్చి రీపోల్ జరగమని అడుగుతున్నామంటే బూత్ నెంబర్ 42, బూత్ నెంబర్ 64, బూత్ నెంబర్ 162, బూత్ నెంబర్ 244, అలాగే ఈవీఎం నెంబర్ బూత్ నెంబర్ 259. ఈ బూతుల్లో ఈవీ ప్యాకల్లో వచ్చిన వాటర్ తాలూకా స్టిప్పులకి అలాగే బూతుల్లో వచ్చిన కౌంటింగ్లో వచ్చిన కౌంటింగ్ ఏదైతే ఏ రోజైతే కౌంటింగ్ జరిగిందో ఆ కౌంటింగ్లో జరిగిన వచ్చిన నెంబర్కి వ్యత్యాసం ఉంది అని మేము వచ్చి అబ్జెక్షన్ చేసి వీటిని వచ్చి మాకు రీకౌంట్ జరపండి అంటే వాళ్ళు వచ్చి ఒక ఎలక్షన్ అక్కడున్న ఆర్బో వచ్చి యాక్సెప్ట్ చేసి ఒక ఈవీ ప్యాక్ని వచ్చి ఓపెన్ చేసి రీకౌంట్ జరిపారు. జరిపితే అందులో ఇంకో ఏమ్మా కాగితాలు $371 అందులో ఓటు పోలేమైనా ఉంటే ఈవీ ప్యాక్ ఓపెన్ చేసి అందులో స్లిప్ని వచ్చి చూస్తే అందులో 120 మాత్రమే ఉన్నాయి. మిగతా ఏమయ్యావని చెప్పని మిమ్మల్ని అడిగితే వాళ్ళు వచ్చి ఇది అట్ ది టైమ్ ఆఫ్ ఓటింగ్ జరిగినప్పుడు అక్కడ రిపేర్ వచ్చింది సో దానికి వచ్చి దానికి బదులు దీన్ని మళ్ళీ అదే రెడ్మీ చేద్దాము కూడా అవ్వకపోతే ఇంకా 2 ఈవీ ప్యాక్ పెట్టాము కాబట్టి 2 ఈవీ ప్యాక్ ఉంది దాన్ని ఓపెన్ చేసి మీకు చూపెడతా ఉన్నారు. ఓకే చూపెట్టండి అన్నాం. అంటే గంట చూసాం, 2 గంటలు చూసాం, 3 గంటలు చూసాం, అయినా సరే ఈవీ ప్యాక్ కాలేదు. ఏమడిగితే అది మిస్ప్లేస్ అయింది, ఎక్కడ పోయిందో తిరిగిచ్చేది అన్నారు. అర్థమవుతుంది ఎలా మిస్ప్లేస్ అయిందో ఎలా పోయిందో తిరిగిచ్చేదని చెప్తున్నారు. దాని మీద వచ్చి మేము వచ్చి దాని మీద చెప్పాము ఇది మిస్ప్లేస్ అయింది అయినప్పటికప్పటికి కాబట్టి అది రీపో జరపండి. దాంతోపాటు 5 ఇట్లో కూడా ఉన్నాయి కాబట్టి 5 కూడా రీపో జరపండి. ఇవన్నీ కాకుండా ఇంకొక ఒక అద్భుతమైన ఒక విషయం ఏంటి జరిగిందంటే కామన్ సెన్స్తో ఎన్నికల కోడు అమలు జరిగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధికారులు బదిలీ చేయకూడదు, ఎన్నికల్లో ఎవరైతే పాల్గొనే అధికారులు ఉన్నారో వాళ్ళు బదిలీ చేయకూడదు అనేది ఒక నియమం ఉంది.